हेलो अंडी अंदर की संक्रांति शुभाकांक्षलु वीडियो एंटे हार्वेस्ट वीडियो सो असल हार्वेस्ट चेयाला अनिपिस्तुंदी चला वेजिटेबल्स उन्नाई टमाटाल अयिते बागा पंडिपोयायि बट एलागैना सरे इवाल हार्वेस्ट चेयाल्सिंदे अवन्नी कूडा 2-3 डेस नुंचि अनुकुंटुन्नानु गानी अवट्लेदु असलु सो हार्वेस्ट कि वेल्लिपोदाम अंड अलागे मीकु ई रोजु एंटंटे बेंड विత్తనాలు నేను వేసాను ఒక్క గింజ కూడా ఇందులో అసలు ఫెయిల్ అవలేదు అంటే వేసిన నేను చక్కగా ఏదైతే వేసానో అన్ని కూడా ఎంత బాగా వచ్చాయి చూడండి మొలకలు ఇంటర్ సీజన్ లో రావంటారు కదా కానీ చాలా బాగా వచ్చాయి కదా ప్రతిది కూడా జర్మినేషన్ అయ్యింది సో ఇలాంటి ఒక చిన్న కంటైనర్ లో మనం ఇలా బెండ విత్తనాలు గాని ఇలాంటి వేసేసి తర్వాత అలాగే సాయిల్ తో సహా మనం తీసుకొని రిపోర్ట్ చేసుకుంటే గనుక పెద్ద కంటైనర్స్ లో చాలా బాగా వస్తాయి అండ్ వింటర్ సీజన్ లో కూడా విత్తనాలు చక్కగా మొలకెత్తుతాయని చెప్తున్నా ఎందుకంటే డే టైం లో బాగా వస్తుంది సన్లైట్ బట్ ఈవినింగ్ అయ్యేసరికి బాగా చలి కూడా పెడుతుంది సరే ఎనీవే మనం సమ్మర్ అయిపోయే వరకు చాలా బాగా అన్ని కూరగాయలు పెంచుకోవచ్చండి పళ్ళ మొక్కలైనా పూల మొక్కలైనా సో అదన్నమాట అండ్ వెళ్దాం హార్వెస్ట్ లోకి చాలా ఉన్నాయి కాకరకాయలు బీరకాయలు టమాటాలు బీన్స్ ఎన్నొచ్చాయో అసలు అవన్నీ కూడా హార్వెస్ట్ చేయాలి అయితే హార్వెస్ట్ లోకి వెళ్ళే ముందు ఒకసారి మంచి విత్తనాల కోసం మంచి ఫెర్టిలైజర్స్ ఆల్మిక్స్ కేక్ ఏంటంటే వారం వారం ఇస్తా ఉంటే కనుక మొక్కలు చాలా బాగా వస్తాయి సో వాటి కోసం అలాగే గ్రోసరీ కోసం కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి సో దట్ నేను మీకు ఆ యొక్క క్యాటలాగ్ అనేది షేర్ చేస్తాను మీరు తీసుకోగలుగుతారు మీరు కూడా ఇలా మంచిగా చక్కగా చాలా 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 ఫ్లవర్స్ కూరగాయలు అన్నీ కూడా పెంచుకోవచ్చు సరే చలో మనం ఫాస్ట్గా హార్వెస్ట్ అయితే చేసేద్దాము అందరూ వీడియో ఎంజాయ్ చేస్తారు మొదటి నుంచి ఆఖరి దాకా స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇది వచ్చేసి వాటర్ యాపిల్ మొక్క వాటర్ యాపిల్ మొక్కలో చక్కగా కాకర చెట్టు అనేది చాలా చక్కగా అల్లుకుపోయిందండి హార్వెస్ట్ చేద్దాము బోల్డన్ని కాయలు ఉన్నాయి చక్కగా పొడవుగా వచ్చాయి హైబ్రిడ్ విత్తనాలు కదా చాలా బాగా వస్తాయి కోస్తుంటే ఉన్నాయి అసలు ఇంకా ఇక్కడ ఉందండి చూడండి ఎన్ని కాయలు వచ్చాయో ఇవన్నీ కూడా ఒకే మొక్క నుంచి పండించినవి చాలా చక్కగా వచ్చాయి కదా నెక్స్ట్ బీన్స్ కట్ చేద్దాము బీన్స్ కూడా వింటర్ సీజన్ లో మనం చిక్కుళ్ళు బీన్స్ చాలా బాగా సూపర్ గా పెరుగుతాయి చూడండి క్రాప్ అనేది నేను కూలర్ టబ్ లో వేసినవే సో బోల్డ్ అంత క్రాప్ వచ్చింది ఇంకొకసారి ఇవి వచ్చేసి చెట్టు బీన్స్ అంటారు లేదా గుత్తి బీన్స్ అని కూడా అంటారండి చాలా బాగా వస్తాయి చూడండి ఇవి హార్వెస్ట్ చేద్దాం అసలు బోల్డ్ అన్ని చెట్టు నిండుగా వచ్చాయన్నమాట ఇలాగే వస్తాయి ఇవి కూడా చాలా లేతగా ఉంటాయి టేస్టీగా ఉంటాయి ఏదైనా వెజిటబుల్ పలావ్ కానీ పిల్లలకి ఇలా కర్రీ చేసి చపాతీలో కానీ చాలా హై ప్రోటీన్ డైట్ కదా ఇవి బయట కూడా కొనాల్సిన అవసరం లేకుండా మనం ఇలాగా గార్డెన్లోనే పెంచుకోవచ్చు చూడండి ఇవన్నీ కూడా ఒకటే మొక్క నుంచి వచ్చినవి ఇంకా ఇక్కడ బోల్డ్ అనే మొక్కలు ఉన్నాయి ఇవన్నీ ఒకే కంటైనర్లో నేను వేసినటువంటి మొక్కలు విపరీతమైన కాపు వచ్చింది కదా బీన్స్ కిందికి ఉంటాయి ఇవి నేలకు ఇవ్వండి ఇవన్నీ పెరగాలి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి ఇదిగోండి చూసారా చాలా లేతగా ఉంటాయండి ఇవి ఇగో చూడండి తుంచితే తునుగుతాయి
హార్వెస్ట్ చేయలేక మనకి విసుగొస్తుందేమో కానీ మా గార్డెన్లో అయితే అసలు అయిపోవు కూరగాయలు, ఎంత కోసినా కూడా ఏవో ఒకటి ఉంటానే ఉంటాయి. ఇగోండి చేతులు నిండిపోయాయి. ఇగోండి చూసారా ఎన్ని ఉన్నాయో. ఇంకా వేరే వాటికి వెళ్దాము, కంటిన్యూస్గా హార్వెస్ట్ ఉంది ఇవి, తర్వాత చేస్తా. ఇన్ని కాయలు వచ్చాయి. ఇది బీర చెట్టు అండి, నేను ఒక చిన్న నార్మల్గా చూడండి బ్లాక్ కలర్ కంటైనర్లోనే ఇది పెట్టాను, బ్లాక్ టబ్లో. కాకపోతే ఇది మనం పాలినేషన్ చేయట్లేదు, నేను హైట్ పెరిగే కొద్ది మొక్క నాకు అందక కొన్ని వదిలేశాను. సో మనం పాలినేషన్ చేయకపోతే ఇలా బీరకాయలుగా మారవన్నమాట, ఎండిపోతాయి. ఇట్లాగా చూసుకోవాలి, చూసుకొని పాలినేషన్ చేస్తే చక్కగా కాయలు అవుతాయి. ఇక్కడైతే ఒక కాయ ఉందండి, అది హార్వెస్ట్ చేసుకుందాం. ఎంత బాగా వచ్చింది కదా, మంచిగా ఉంటాయి ఇవి దేశీ బీరకాయలు చూడండి. ఈ ఇక్కడ వేసిన బీరపాదు అయితే బాగా చాలా బాగా పెరుగుతుందండి మొక్క, దీనికి ఫస్ట్ క్రాప్ అనమాట. నేను ఒక కాయ అయితే ఇవాళ హార్వెస్ట్ చేస్తున్నాను, ఇలా వచ్చింది. చాలా పిందెలు వస్తున్నాయి చూడండి, ఇవన్నీ కూడా కాయలు. అండ్ మనం ఇక్కడ కూడా చూడొచ్చు బాగా పొడుగ్గా వస్తాయి బీరకాయలు. చూడండి దీన్ని హార్వెస్ట్ చేద్దాం చూడండి. ఇది ఈ మొక్కలకు వచ్చింది టమాటో హార్వెస్ట్ అండి. అసలు మామూలు టమాటాలు కదా గార్డెన్లో, అమ్మా ఎన్ని టమాటాలు ఉన్నాయా హార్వెస్ట్ చేయడానికి అని భయం వస్తుంది, కానీ చాలా ఉన్నాయి. పెద్ద పెద్ద సైజులో మంచి యాపిల్ సైజులో వస్తున్నాయండి గార్డెన్లో. హార్వెస్ట్ చేద్దాం చూడండి ఎంత చక్కగా వస్తున్నాయి చూడండి. మంచి సీడ్స్, మనం ఇచ్చే ఫెర్టిలైజర్, తర్వాత ఇవన్నిటిని బట్టి మొక్కలకి చాలా బాగా వస్తుంది క్రాప్. ఇంకా ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి, ఇదంతా ఒకటే మొక్క. నేను ఈ మధ్యనే లేటెస్ట్గానే హార్వెస్ట్ చేశాను ఈ మొక్క నుంచి చాలా కాయలు, అయినా కూడా బోలెడన్నీ ఉన్నాయి చూసారా. ఇవే ఒక మోర్ దెన్ ఒక హాఫ్ కేజీ కంటే ఎక్కువగా ఉన్నాయి కాయలు. అరటి చెట్లో ఉంచినటువంటి, ఇది వచ్చేసి అరటి చెట్లో పెట్టినటువంటి టమాటా మొక్క అండి, దాంట్లో నుంచి వచ్చింది. అసలు దీనికి కూడా ఎన్ని కాయలు వచ్చాయంటే చాలా బాగా పండిపోయాయి. మనం యూజ్ చేసుకునేటటువంటి వెజిటబుల్స్ మనం పండించుకుంటే చాలు, ఫస్ట్ మనం సక్సెస్ అయినట్టే. తర్వాత మనం రేర్ వెరైటీస్కి వెళ్ళొచ్చు. మనం నార్ పోసుకుని టమాటాలు పెడితే చాలా బాగా వస్తాయి. వచ్చేసి కూలర్ టబ్లో ఓన్లీ టమాటా మొక్కలు అనమాట, అసలు బోల్డ్ అంత హార్వెస్ట్ ఉంది. ఇక్కడ కూడా పండిపోయాయి కొన్ని, తీద్దాం. ఇదిగోండి ఓ పలుకున్నాయి. ఇంకా మిగతా అన్ని కూడా కాయలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఒకటి ఉందండి, హార్వెస్ట్ చేద్దాము. ఈ టమాటో మొక్కకు చూసినా గార్డెన్ లో అసలు సూపర్ గా వచ్చాయి కాయలు. కిందకు ఒకటి పడిపోయింది. ఇది ఇక్కడ వంకాయ చెట్టు అండి, ఇది ఒక డిఫరెంట్ గా చాలా మంచి సైజ్ లో, ఇంత పెద్దగా అయినా కూడా చాలా లేతగా ఉంటాయి వంకాయలు. ఒకటి రెండు అయినా సరే పావు కిలో అంత వెయిట్ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇక్కడ ఉంది చూడండి ఇంకోటి, ఇది ఉంది. ఇంత మంచి సైజులో బాగా హెల్దీగా ఎప్పుడు పెడితే అంటే, మనం వీటిని కొంచెం కేర్ఫుల్గా చూసుకుంటే చాలా బాగా వస్తాయి చూడండి. రెండే పావు కిలో అంత ఉంటాయి. ఇది చిన్న కంటైనర్ 12 ఇంచెస్ స్పాట్లో పెట్టిందే కానీ ఎంత బాగా వచ్చాయి చూడండి, ఎన్ని కాయలు వచ్చాయో. కాకపోతే కంటైనర్ సైజ్ సరిపోక కాయ సైజ్ అనేది బాగా పెరగలేదు, కానీ బాగున్నాయి, పండిపోయినాయి అన్నీ.
ఇవి కూడా చాలా జ్యూసీ ఉంటాయండి టమాటాలు. ఇవి ఒక వెరైటీ, చాలా గుండుగా జ్యూసీగా అంటే మీడియం సైజులో పెరుగుతాయి. ఇదొక వెరైటీ, మంచిగా టమాటా పచ్చడి పెట్టుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. మన గార్డెన్లో పండినవి కదా, మనం ఆర్గానిక్గా పండించుకున్నవి. ఇవ్వండి ఇది ఇంకో మొక్క అండి, ఇది పపాయా చెట్టులో ఉంది చూడండి. ఇది అంటే పెద్ద మొక్కలలోనే కొన్ని పెడతా ఉంటాను నేను. ఇక్కడ కాయలు టమాటాలు ఉన్నాయి చూడండి, ఎలా అంటే అలా అసలు పడిపోయాయి అన్ని బరువు మోయలేక. ఇగోండి ఈ బ్లాక్ టబ్లో అయితే నేను వెజిటబుల్ కంపోస్ట్ దాంట్లో డైరెక్ట్గా వేసేసి మొక్కలు టమాటా మొక్కలు పెట్టానమాట. చూడండి ఎంత చక్కగా ఎంత పెద్ద సైజులో వచ్చాయి. కంపోస్ట్ బాగా అంటే బాగా ఎనర్జీ ఇస్తుంది. చూసారా అండి యాపిల్ సైజులో ఉన్నాయి కాయలు. ఇంకోటి ఉంది, ఈ రెండు కాయలే 1/2 కిలో అంటూ ఉంటాయి ఎంత పెద్ద సైజులో వచ్చాయి. ఇదేమో అంజీర్ ఫ్రూట్, అంజీర్ చెట్టు ఉన్నటువంటి కంటైనరు. ఇదే కంటైనర్లో వంగ మొక్కలు తర్వాత టమాటాలు ఉంచాను, పెంచితే ఇలా వచ్చే కాయలు. నేను ఆల్రెడీ హార్వెస్ట్ చేశానండి ఈ మొక్క నుంచి, ఇంకా అయిపోతుంది క్రాప్ చూడండి. ఇంక ఇక్కడ చాలా ఉన్నాయని కొంచెం దూరంగా ఉన్నాయి, ఆ దూరంగా ఉన్నవి మనం తర్వాత ఇంకొక రోజు తర్వాత హార్వెస్ట్ చేసుకోవచ్చు. క్యాబేజ్ అండి, ఎంత బాగా వచ్చింది చూసారా ఎంత ముద్దుగా పెరిగిందో. ఇది క్యాబేజ్ అండ్ అలాగే ఇక్కడ టమాటాలు ఉన్నాయి, కోస్తుంటే ఉన్నాయండి. అసలు ఇంకెన్ని ఉన్నాయేమో. చక్కగా వీటితో టమాటా పచ్చడి పెట్టేస్తే మీకు అందరికి పంపిస్తా. ఇక్కడ కొన్ని టమాటాలు ఉన్నాయండి ఇందులో కూడా. పడిపోయింది చూడండి, ఇది ఖరాబ్ అయిపోయింది. కొన్ని సన్ఫ్లవర్ మొక్కలలో వేసినటువంటి టమాటా మొక్కలు అండి ఇవి, ఇక్కడ కూడా చాలా ఉన్నాయి చూడండి ఎన్ని ఉన్నాయి. ఇంకున్నాయి ఇక్కడ, అసలు ఎలా అంటే అలా వచ్చాయి. ఒక్కటి కూడా రాలిపోవడం అంటూ ఉండదు గార్డెన్లో, అన్నీ కూడా మళ్ళీ కాయలు అవుతాయి కాబట్టి ఇన్ని హార్వెస్ట్ చేస్తాను నేను. ఇక్కడ కొన్ని ఉన్నాయండి, ఇక్కడ ఉంది సన్ఫ్లవర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది వచ్చేసి బ్రకోల్, ఇందులో ఒక క్యాబేజ్ అండి, ఇది పర్పుల్ కలర్ క్యాబేజ్. అందులోనే నేను ఒక టమాటా మొక్క ఉండి ఇంక అయిపోయింది. ఇది ఫ్రూట్స్ అయితే చాలా బాగా వచ్చాయి, చాలా జ్యూసీగా ఉంటాయి చూడండి. ఒకటే మొక్క, ఈ చిన్న మొక్కకు కూడా ఇన్ని కాయలు వచ్చాయో. ఇవన్నీ కూడా ఇప్పుడు హార్వెస్ట్ చేస్తా, కోస్తుంటే ఉన్నాయి. గోడ మీద పెట్టాను ఇది చిన్నగా, ఎండ తగలాలి కొంచెం టమాటా ముక్కలకి అని, వాటన్నిటికీ ఎండలు తగిలితే బాగా వస్తాయి.
ఎంత జ్యూసీగా ఉంటాయో ఇవి, చిన్నవే కానీ చాలా అంటే చాలా జ్యూసీగా ఉంటాయి. ఒక బుట్ట నిండిపోయి ఇంకొకటి కూడా తీసుకొచ్చాను నేను. బా ఎంత హార్వెస్ట్ వచ్చింది కదా, అసలు అస్సలు ఒప్పుకోలేదు. ఇవాళ అయినా కూడా చాలా టమాటాలు వచ్చాయి, ఇంకా ఉన్నాయి హార్వెస్ట్. కాకపోతే నేను చీకటి పడుతుందని ఆపేసాను. ఇంకా చాలా వంకాయలు, ఇంకా నేను వంకాయలు అసలు ఇవాళ హార్వెస్ట్ చేయలేదండి. మునక్కాయలు కూడా ఉన్నాయి, చాలా సొరకాయ ఉంది ఒకటి, ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేయలేదు. అండ్ బ్రకోలీ ఇవన్నీ కూడా వచ్చేసాయి అసలు హార్వెస్ట్కి, కాకపోతే నేను ఒప్పుకోలేక చేయలేదు ఇవాళ. చూడండి అసలు బీన్స్ కానీ చక్కగా, కాకరకాయలు అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అసలు. అండ్ అలాగే ఇవి రెండే వంకాయలు బట్ 1/4 కిలో అంత ఉన్నాయి. అండ్ అలాగే 2 బీరకాయలు. ఇంకా టమాటాలు అయితే బోల్డ్ అన్ని హార్వెస్ట్ చేశాను. మీకు తెలుసు ఇది ఈ సీజన్ మీకు కూరగాయలన్నిటికీ కూడా. నేను చెప్పేది ఏంటంటే మీరు చక్కగా ఇప్పుడు సాయిల్ మిక్సింగ్ చేసుకుని విత్తనాలు వేసేయండి, అన్నీ వస్తాయి, జర్మినేషన్ అవుతాయి. మంచి సీడ్ సెలెక్ట్ చేసుకుంటే జర్మినేషన్ అవుతాయి. అలాగే కొంచెం పెరగగానే ఇలాగే బెండ మొక్కలు అన్నీ వేసాను, చక్కగా వచ్చాయి. వీటిని రీపాట్ చేసుకోవటమే. సో మళ్ళీ మనం మట్టి మిశ్రమం కలిపి ఉంచుకుంటాం కదా, అందులో వేయడం. అండ్ అలాగే వీటికి వారం వారం ఏదో ఒక ఫెర్టిలైజర్ మీ దగ్గర ఉన్నది, కంపోస్ట్ కానీ లేకపోతే పశువుల ఎరువు కానీ లేదా ఆల్మిక్స్ కేక్, అలాగే ఇంకా నేను గోకుప అమృతము తర్వాత జీవామృతం ఇవన్నీ జస్ట్ అప్పుడప్పుడు మనం ఒక ఎవ్రీ వీక్లీ వన్స్ కానీ మనకు టైం ఉన్నప్పుడు వీక్లో ఏదో ఒక టైంలో మనము మొక్కలకి స్ప్రే చేసుకోవటము, అలాగే మొక్క మొదల్లో పోయడము అలా చేస్తూ ఉంటే కనుక మీరు ఇలా హార్వెస్ట్ తీసుకోవచ్చు. వద్దంటే వస్తాయి కూరగాయలు, ఇదేం పెద్ద విషయం కాదు. మాదేం పెద్ద గార్డెన్ కాదు, చిన్న గార్డెనే. మహా అంటే 200 కుండీలు ఉంటాయేమో, కానీ చాలా బాగా వస్తున్నాయి. ఇలాంటి మంచి వీడియోస్, మీరు మొక్కలు ఎలా పెంచాలి ఏంటి అని తెలుసుకోవడానికి మీరు కొత్తగా ఛానల్స్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరో మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తానండి. నేను మీ జ్యోతి, అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేషణ సుఖ్నో బాగుంది.